హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళ కోసం స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, షేర్స్ ఎలా కొనాలి అని ఒక వీడియో చేశాను. అయితే చాలామంది తమ దగ్గర కంప్యూటర్ లేదని, కాబట్టి మొబైల్ ద్వారా షేర్స్ ఎలా కొని అమ్మాలో చెప్పమని అడుగుతున్నారు. కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ లేకుండా కేవలం మొబైల్ ద్వారానే ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలి అనుకునే వారి కోసం ఈ వీడియో చేస్తున్నారు. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది, ఎందుకంటే అందరి దగ్గర కంప్యూటర్ ఉండకపోవచ్చు. బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ లేదా ప్రయాణాల్లో కానీ ట్రేడింగ్ చేయాలనుకుంటే మీరు మొబైల్ ద్వారా కూడా ఈజీగా ట్రేడింగ్ చేయవచ్చు. ఇప్పుడు మనం మొబైల్లో ట్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం. ట్రేడింగ్ చేయడానికి మనం ఏదో ఒక బ్రోకరేజ్లో డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటాం కదా. ఆ బ్రోకరేజ్ కంపెనీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెపరేట్ యాప్ ఉంటుంది. ఉదాహరణకి అప్స్టాక్స్ వాళ్ళకి అప్స్టాక్స్ ప్రో అని, జీరోదా వాళ్ళకి కైట్ అని ఇలా యాప్స్ ఉంటాయి. మనం వాటిలో అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేది వీడియో చివరిలో చూద్దాం. ఈ వీడియోలో అప్స్టాక్స్లో ట్రేడింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మనం అప్స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ప్లేస్టోర్ నుండి అప్స్టాక్స్ ప్రో అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత స్టార్టింగ్లో పైన 3 లైన్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. నోటిఫికేషన్స్ కానీ, కస్టమర్ కేర్తో చాట్ చేయడం కానీ, మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం కానీ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ప్రస్తుతానికి అవి మనకు అవసరం లేదు. దాని పక్కన వాచ్ లిస్ట్ అని కనబడుతుంది. అంటే మనం ఏ ఏ షేర్లను ట్రాక్ చేయాలనుకుంటున్నామో వాటిని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఏ కంపెనీ షేర్లను కొనాలనుకుంటున్నారో ఆ కంపెనీ నేమ్ ఎంటర్ చేయాలి. ఉదాహరణకి నేను అశోక్ లేలాండ్ షేర్లు కొనాలి అనుకుంటే ఆ పేరు ఎంటర్ చేస్తే క్రింద ఆ కంపెనీ షేర్ కనబడుతుంది, దానిని యాడ్ చేసుకోవాలి. అలాగే మనకు కావలసినన్ని యాడ్ చేసుకోవచ్చు, SBI, రిలయన్స్ ఇలా మన ఇష్టం. మనం యాడ్ చేసుకున్న షేర్లన్నీ ఈ వాచ్ లిస్ట్లో కనబడతాయి. ఇప్పుడు మనం అశోక్ లేలాండ్లో షేర్లు కొనాలి అంటే దాని మీద క్లిక్ చేస్తే ఆ కంపెనీకి సంబంధించిన ఓవర్వ్యూ వస్తుంది. అంటే వాల్యూమ్ ఎంత, ఓపెన్, హై, లో, క్లోజ్ ప్రైజులు ఇవన్నీ ఉంటాయి. దాని పక్కనే చార్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే చార్ట్ ఓపెన్ అవుతుంది. దానిలో అశోక్ లేలాండ్కి సంబంధించిన షేర్ ప్రైస్ మూమెంట్ ఎలా ఉంది అనేది చూడొచ్చు. పక్కన ఆప్షన్ చైన్ అని ఉంటుంది, ఇప్పుడు అది మనకు అవసరం లేదు, అది ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసే వరకు ఉపయోగపడుతుంది. క్రింద మనకి బై, సెల్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ అశోక్ లేలాండ్ షేర్ని కొనాలి అనుకుంటే బై మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ క్వాంటిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ మనం ఎన్ని షేర్లు కొనాలనుకుంటున్నామో అనేది ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్కి నేను 1 కొనాలనుకుంటున్నాను కాబట్టి 1 ఎంటర్ చేశాను. తర్వాత ఆర్డర్ కాంప్లెక్సిటీ సింపుల్ అనే ఉంచండి. ఆర్డర్ టైప్ అని ఉన్న చోట మార్కెట్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ షేర్ ప్రైస్ మారుతూ ఉంది కదా, ఇక్కడ ఏ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్కే షేర్ని కొనేస్తుంది. అదే లిమిట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు షేర్ని ఏ ప్రైస్ దగ్గర కావాలంటే ఆ ప్రైస్ దగ్గర కొనవచ్చు. మీరు లిమిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు బై ప్రైస్ ఎంత అని అడుగుతుంది. మనం ఏ ప్రైస్ అయితే ఇస్తామో షేర్ ప్రైస్ అక్కడికి వచ్చాక షేర్ని కొనడం జరుగుతుంది. నేను ప్రస్తుతానికి మార్కెట్ సెలెక్ట్ చేశాను. తరువాత ప్రొడక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిలో ఇంట్రాడే, డెలివరీ అనే 2 ఆప్షన్లు ఉంటాయి. ఇంట్రాడే అంటే ఈ రోజు కొన్న షేర్లు ఈ రోజే అమ్మేయాలన్నమాట, అంటే ఇది ట్రేడింగ్ చేసేవారి కోసం. అదే డెలివరీ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనం కొనే షేర్లు ఎంతకాలమైనా ఉంచుకోవచ్చు అనమాట. అంటే ఎక్కువ కాలం పాటు హోల్డ్ చేసుకుని ఇన్వెస్టింగ్ చేయాలనుకునే వారికి ఈ డెలివరీ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి నేను ఇంట్రాడే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక వ్యాలిడిటీ అనేది ఏమీ చేంజ్ చేయకండి. తర్వాత రివ్యూ మీద క్లిక్ చేసి ఒక్కసారి అన్నీ చెక్ చేసుకోండి. అంతా ఓకే అనుకున్న తర్వాత బై మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మన ఆర్డర్ ప్లేస్ అయిందా లేదా అనేది ఆర్డర్స్ అనే ఆప్షన్లో చెక్ చేసుకోవచ్చు. అశోక్ లేలాండ్ ఆర్డర్ కంప్లీట్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక అశోక్ లేలాండ్ షేర్ ఉందన్నమాట. పక్కన పోర్ట్ఫోలియో అనే ఆప్షన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే మనం కొన్న షేర్ ఎంత ప్రాఫిట్లో ఉంది లేదా లాస్లో ఉంది అనేది MTM దగ్గర చూపిస్తుంది. ఒకవేళ మీరు ఈ షేర్లను అమ్మేయాలి అనుకుంటే ఆ స్టాక్ మీద క్లిక్ చేస్తే స్క్వేర్ ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీరు కొన్న షేర్లు అమ్ముడైపోయి మీకు వచ్చిన ప్రాఫిట్ లేదా లాస్ అనేది మీ అకౌంట్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. దాని పక్కనే ఫండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, మీ డీమెట్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది. అవైలబుల్ టు ట్రేడ్ అంటే మీరు షేర్లు కొనడానికి ఎంత ఫండ్ అనేది అవైలబుల్గా ఉంది అనేది. అలాగే యూజ్డ్ ఫండ్స్ అంటే మనం ఎంత యూజ్ చేసాం అనేది ఇక్కడ చూపిస్తుంది. మనం షేర్లు కొనాలి అంటే ముందు మన అకౌంట్లో ఫండ్స్ ఉండాలి. ఒకవేళ ఫండ్స్ యాడ్ చేయాలనుకుంటే క్రింద యాడ్ ఫండ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ UPI ద్వారా కానీ పే చేయవచ్చు. లేదా విత్డ్రా చేయాలనుకుంటే విత్డ్రా ఆప్షన్ ద్వారా కూడా బ్యాంకుకి విత్డ్రా చేసుకోవచ్చు.
ఫైనల్గా మొదట్లో చెప్పుకున్న ప్రొఫైల్లో ఉన్న ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. యాక్టివేట్, ఎఫ్ఎన్ఓ అండ్ ఎంసీఎక్స్ అని ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కానీ కమోడిటీస్లో కానీ ట్రేడ్ చేయాలనుకుంటే ఇది యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిఫర్ అండ్ ఎర్న్. ఒకవేళ మీకు అప్స్టాక్స్ అకౌంట్ ఉండి మీరు ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే మీకు 300 రూపీస్ వస్తాయి. ఈ అమౌంట్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇది 500 రూపీస్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్రైస్ అలర్ట్. అంటే ఏదైనా ఒక షేర్ ఫలానా ప్రైస్ని టచ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ప్రైస్ అలర్ట్ ఆప్షన్లో సెట్ చేసుకోవచ్చు. తర్వాత నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చూపిస్తాయి. చాట్ విత్ అస్. మీకు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా ఇక్కడే మీరు అప్స్టాక్స్ వాళ్ళతో చాట్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఈ అప్స్టాక్స్ ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనిలో మనకు అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉంటాయి. ఆల్గో ల్యాబ్ అనేది మనకు అవసరం లేదు. మార్కెట్ స్టేటస్ అంటే మార్కెట్లు ఓపెన్లో ఉన్నాయా లేదా క్లోజ్ అయి ఉన్నాయా అనేది ఇక్కడ చూపిస్తుంది. సెట్టింగ్స్లో మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే యాప్ డే థీమ్లో కానీ నైట్ మోడ్లో కానీ చేంజ్ చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు నైట్ మోడే ఉంచుకోండి. చూడడానికి బాగుంటుంది, అలాగే కంటికి ఎఫెక్ట్ ఉండదు. ఇది ఫ్రెండ్స్ అప్స్టాక్స్ యాప్ ఎలా ఉపయోగించాలో తెలిసింది కదా. ఈ విధంగా మనం చాలా సింపుల్గా షేర్లు కొనడం అమ్మడం చేయవచ్చు. కానీ మనం ఏ షేర్ని ఏ ప్రైస్ దగ్గర కొనాలి లేదా అమ్మాలి అనేది తెలుసుకోవడం మాత్రం చాలా కష్టం. దానికోసం ఫండమెంటల్ అనాలిసిస్ మరియు టెక్నికల్ అనాలిసిస్ గురించి నేర్చుకోవాలి. ఆ విధంగా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుని ఒక అవగాహన వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. సరే, ఇప్పుడు మనం డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో అప్స్టాక్స్ మరియు జీరోదాలకు సంబంధించిన లింక్స్ ఇచ్చాను. మీరు దేనిలో కావాలంటే దానిలో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. జీరోదాలో అకౌంట్ ఓపెనింగ్కి 200 రూపీస్ పే చేయాలి. అదే అప్స్టాక్స్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాదు, అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ మధ్యలో ఆగిపోతే అప్స్టాక్స్ వాళ్ళే మీకు కాల్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాగే స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ మార్కెట్ గైడ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్లో స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు గ్రూప్లో చేరండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.